హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది, అంటే వాళ్ళ అమ్మాయి అన్నప్రాసన జరిగింది. ఆ అన్నప్రాసనకి వాళ్ళు నన్ను బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేయమని చెప్పేసి అడిగారు. సో నేను ఆ డెకరేషన్ అంతా కూడా వీడియో షూట్ చేశాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి. అంటే ఎవరికైనా కావాలి అంటే యూజ్ అవుతుంది కదా. సో ఈరోజు నేను మీ అందరికీ చూపించబోతున్నాను నేను ఎలా డెకరేట్ చేశాను అని చెప్పేసి. అంటే ఈ డెకరేషన్ కోసం నేను స్పెషల్గా డిఐవైస్ ఏం చేయలేదు. నేను ఆల్రెడీ రెండు బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఐడియాస్ చేశాను, సో వాటి కోసం కొన్ని డిఐవైస్ చేశాను. సో అవన్నీ కలిపి నేను ఈ వీడియోలో, ఐ మీన్ ఈ డెకరేషన్లో యూస్ చేశాను. అండ్ ఆ బ్యాక్డ్రాప్ డెకరేషన్ వీడియో లింక్స్, తర్వాత ఆ డిఐవై లింక్స్ ఉన్నాయి కదా వీడియోస్వి, సో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా కావాలి అంటే చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు సంధ్య. నేను డిఐవై, అలాగే హోమ్ డెకర్, ఫెస్టివల్ డెకర్స్ అండ్ ఇలాంటి ఈవెంట్ డెకర్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించాయో ఈ వీడియోస్ అన్నీ కూడా. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మన ఫ్రెండ్స్, సో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో యా, ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. డెకరేషన్ ఈ ప్లేస్లో చేస్తున్నామండి. ఇది వాళ్ళకి డైనింగ్ హాల్ అవుతుంది, సో పూజ అది కూడా ఉంటుంది కదా, అందుకనే ఫ్రీగా ఉంటుందని వాళ్ళు ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారు. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ కూడా. సో డెకరేషన్ ఏంటంటే వాల్కి చేయట్లేదు. ఈ బ్యాక్డ్రాప్ స్టాండ్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా ఫ్రెండ్ ఇచ్చారు వీడియోస్లో యూస్ చేసుకోమని అని చెప్పేసి. సో అది నేను ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి, అది ఈరోజు ఇక్కడ యూస్ చేస్తున్నాను ఈ డెకరేషన్ చేయడానికి. కాకపోతే ఈసారి ఏంటంటే మరీ హైట్ పెట్టట్లేదండి, లెంగ్త్ కొద్దిగా కిందకే పెడుతున్నాము. ఎందుకంటే పైన అక్కడ లైట్ ఉంది కదా, అక్కడ తగిలేస్తుంది, అందుకనే కిందకే పెట్టి ఆ మొత్తం ఆ వాల్ కొంచెం పెద్దగా ఉంది కదా, సో అదంతా కూడా కవర్ అయ్యేలాగా చేసాము. అండ్ బ్యాక్డ్రాప్ కోసం నేను వాళ్ళ శారీ, మా ఫ్రెండ్ శారీ ఉంది, సో అది నేను బ్యాక్డ్రాప్ కింద యూస్ చేస్తున్నాను. దీనికి పెద్ద బార్డర్ అది కూడా వచ్చింది, అందుకని నేను అది ఆ బార్డర్ కిందకు వచ్చేలాగా ఆ శారీ నేను వేస్తున్నాను. ఫస్ట్ క్లిప్స్ పెట్టి, అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి క్లిప్స్ పెడుతున్నాను. ఆ తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత ఓకే అనుకున్నాక అప్పుడు నేను సేఫ్టీ పిన్స్ పెడుతున్నానండి సెక్యూర్ చేయడానికి. మీ దగ్గర ఏదైనా బ్యాక్డ్రాప్ క్లాత్ ఉంటే కనుక మీరు అదే యూస్ చేసుకోవచ్చు. తను ఈ శారీ ఇచ్చి ఇది వేయమని చెప్పింది మా ఫ్రెండ్, అందుకనే నేను ఈ శారీ పెట్టాను బ్యాక్డ్రాప్ కింద. అండ్ ఆ శారీ అంతా పెట్టేసిన తర్వాత ఫస్ట్ సెంటర్లో ఈ ఫ్లోరల్ గణేష నేను చేశాను కదా, డిఐవై ఉంది, ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు. సో అది నేను ఈ డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా అది పెట్టి నేను శారీకి స్టిక్ చేస్తున్నాను. అది అయిన తర్వాత ఈ కోలం కోస్టర్స్ హ్యాంగింగ్స్ చేశాను కదా నేను డిఐవై, అవి స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ లోటస్ కూడా నేను డిఐవై చేశాను కదా, సో అది స్టిక్ చేస్తున్నాను. అంటే పైన అటు ఇటు కోలం కోస్టర్స్ అండ్ మధ్యలోకి ఆ లోటస్ వచ్చేలాగా నేను స్టిక్ చేస్తున్నాను. అంటే రెండు యూస్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఈ డెకరేషన్లో, అందుకనే మొత్తం ఆ రెండు కూడా యూస్ చేస్తున్నాను హ్యాంగింగ్స్. అవి స్టిక్ చేయడం అయిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ బంతిపూల దండలు ఉన్నాయి కదా మీరు చూసారు లాస్ట్ వీడియోలో, సో అవి నేను హ్యాంగ్ చేస్తున్నాను. ఫస్ట్ యెల్లో కలర్, ఆ తర్వాత యెల్లో అండ్ రెడ్ వేస్తున్నానండి. అంటే కొంచెం ఒకటి కిందకి ఇంకొకటి కొద్దిగా పైకి, అంటే చూడ్డానికి కూడా నీట్గా ఉండేలాగా అలా నేను కొంచెం ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేస్తున్నాను. సో అవన్నీ
వేయడం అయిన తర్వాత కింద స్టాండ్ కనిపిస్తుంది కదా, సో అవన్నీ కవర్ చేయడానికి ఫస్ట్ నేను ఈ పాట్స్ పెడుతున్నాను. ఇవి డిఐవై అండి, అదే డాలర్ ట్రీ గోల్డెన్ పాట్స్ చేశాను కదా, ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు తర్వాత చూసుకోవచ్చు. సో అది పెట్టి దాని మీద ఈ ఆరెంజ్ కలర్ బంతిపూల దండలు ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, సో అవి నేను మొత్తం నీట్గా అరేంజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి డిజైన్ ఎలా పెడతామో అట్లా నేను అరేంజ్ చేస్తున్నాను. పాట్స్ రెండు అరేంజ్ చేయడం అయిన తర్వాత ఈ స్టూల్ ఉంది కదా, ఇలాంటివి రెండు ఉన్నాయండి మా ఫ్రెండ్ దగ్గర. సో అటొక స్టూల్ ఇటొక స్టూల్ వేశాను, అంటే ఆ కార్నర్కి ఈ కార్నర్కి వేసి దాని మీద ఈ క్లాత్ వేస్తున్నాను. ఈ క్లాత్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ మీరు చూసారు లాస్ట్ వీడియోస్లో. సో ఈ స్టూల్ మీద ఒక డెకరేషన్, ఆ స్టూల్ మీద ఒక డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టూల్ మీద వచ్చేసి ఒక ట్రే పెట్టి ఆ ట్రేకి చుట్టూరే ఈ బంతిపూల దండ జస్ట్ ఊరికనే అలా పెట్టి దానిలో ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ వస్తాయి కదా స్ట్రింగ్స్, అది ఒకటి రోల్ చేసి పెట్టి దాని మీద ఈ బ్రాస్ గణేష ఉంటారు కదా నా దగ్గర ఉంది ఆల్రెడీ, సో అది నేను ఈ ట్రేలో పెట్టాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి స్లేట్ మీద ఇట్లా మహశ్రీ షణ్ముఖి అమ్మాయి పేరు, సో ఆ మహశ్రీ షణ్ముఖి అన్నప్రాసన వేడుక అని రాశాను. రాసి ఆ స్టాండ్ వాళ్ళ దగ్గర ఉంది, సో ఆ స్టాండ్ మీద ఈ స్లేట్ పెట్టి దాని చుట్టూరా జస్ట్ అది కొంచెం ఆ కింద స్టాండ్ ఉంది కదా అది కవర్ చేయడానికి ఊరికనే ఈ బంతిపూల దండ అట్లా డెకరేటివ్గా పెట్టాను. నాకు ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉంది, ఏదో ఒక ఈవెంట్లో చేయాలి ఇట్లాగా అని చెప్పేసి. సో లక్కీగా ఈ ఈవెంట్లో నేను ఇట్లా స్లేట్ మీద రాసి పెట్టాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఆ ఫ్లోరల్ గణేష కింద కొంచెం ఖాళీగా ఉంది అనిపించింది, అందుకనే ఈ రెడ్ అండ్ యెల్లో బంతిపూల దండ ఉంటే అది నేను జస్ట్ ఇట్లా దండలాగా పెడుతున్నానండి. దీన్ని నేను సేఫ్టీ పిన్స్తోనే సెక్యూర్ చేస్తున్నాను. సో ఆ గార్లాండ్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రెండింటి పాట్స్ మధ్యలో ఈ ముగ్గు బ్యాక్డ్రాప్ క్లాత్ ఉంది కదా నా దగ్గర మ్యాట్, అది నేను వేస్తున్నానండి. అంటే బార్డర్స్ ఫోల్డ్ చేసేసి ఆ రెండింటి పాట్స్ మధ్యలో కరెక్ట్గా సరిపోయేలాగా వేస్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళకి పూజ కూడా ఉంటుంది కదా, అన్నప్రాసనకి ఫస్ట్ పూజ అది చేస్తారు కదా, సో ఆ పూజ ఈ ముగ్గు మీద పీట వేసి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ బ్యాక్డ్రాప్ మ్యాట్ వేస్తున్నాను. సో ఫైనల్ లుక్ ఇదండి, నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.
సో ఇదండి బడ్జెట్ ఫ్రెండ్లీ డిఐవే బ్యాక్డ్రాప్ డెకరేషన్. ఇది అన్నప్రాసన్కే కాదు, ఎలాంటి ఫంక్షన్కైనా మనం ఈ డెకరేషన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.